శ్రీమాత్రే నమః. లోకంలో అన్నిటినీ జయించాలి జయించాలి అనే పదాలు వింటూ ఉంటుంటాం. ఎవరిని జయించాలి, ఎక్కడ జయించాలి, జయం అనేటటువంటిది అన్ని చోట్ల కావాలి. విద్యార్థులకు ఒక రకమైన జయం కావాలి పరీక్షల నుంచి, ఉద్యోగులకు ఒక రకమైనటువంటి జయం కావాలి ఉద్యోగం సాధించే సందర్భంలో, చేరిన తర్వాత చేసి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో, అధ్యాపకునికి ఎదుటివాడిని సంతృప్తి పరచడంలో, పరిశోధకునికి పరిశోధన సాధించడంలో, రాజకీయ నాయకునికి దేశాన్ని కాపాడటంలో, సైనికునికి ఎదుటి శత్రువును గట్టిగా నిలబెట్టడంలో, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి అన్ని చోట్ల జయమే కావాలి. జయం కావాలి కావాలి అని చెప్పేసి బాహ్యంగా వెళుతున్నాం, కానీ మన లోపల ఉండేటటువంటి ఏ భావాలను మనం జయించగలుగుతున్నాము అనేటువంటి అంశం మీద మనం దృష్టి సారించేటట్టయితే మన వైపు మనము వెళ్ళిపోతాం, మన దారి ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. లోపల ఉండేటటువంటి భావనలను జయించినటువంటి వాడే అసలు జయించినటువంటి వాడు. బాహ్యమైనటువంటి వేరు వేరు రకాల అంశాలను జయించడం కన్నా లోపల అంతర్గతమైనటువంటి వ్యవహారాలను జయించేటటువంటి తత్వం కలిగి ఉండాలి మనం. దాన్ని నేర్చుకునేటువంటి విధానానికి మన ధర్మ మార్గము ఒక మంచి శ్లోకాన్ని సూచన చేసింది. అదేంటంటే, అక్రోధేన జయేత్ క్రోధం, అసాధుం సాధునా జయేత్, జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేన తాన్వృతం. నాలుగు రకాల అంశాలు జయించాలని చెప్పేసి ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చెప్పింది. ఏం చేయమంటుంది? అక్రోధేన జయేత్ క్రోధం. మనిషికి ఉండేటటువంటిది ఒప్పగా వచ్చేటటువంటిది అప్పటికి కోపం. తన లోపల ఉండేటటువంటి కోరికలు భావాలు ఎక్కడ సంతృప్తికరం కావో వెంటనే వచ్చేటటువంటిది కోపం. నేనేమనుకున్నానంటే అది వెంటనే జరగట్లేదు అంటే, వాట్ అబౌట్ అవర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్, ఈ రెండింటి మధ్య లోపల వచ్చేటువంటి తేడా కోపానికి కారణమవుతుంది. నేను ఒకటి అనుకున్నాను, నా పరిమిత జ్ఞానంతో నేను ఇట్లా చేద్దామని అనుకున్నాను, అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే వచ్చేటటువంటి దాని పేరు కోపం, క్రోధం. ఇంకా అది తీవ్రమైతే నాకు క్రోధ భావన. ఈ క్రోధం తీవ్రంగా వస్తున్న సందర్భం లోపల ఈ క్రోధాన్ని మనం జయించాలి, క్రోధరహితమైన భావనలతో జయించాలి. అంటే దానికి తగినటువంటి జ్ఞానం ఏర్పరచుకోవాలి, ఇది అనవసరం అని చెప్పేసి తెలుసుకోవాలి. ఏ విషయంతోనైతే మన మనస్సు సంగమిస్తూ ఉంటుందో ఆ సంగమం వల్ల కామం, కామం నుంచి క్రోధం వస్తుందని చెప్పి భగవద్గీత క్లియర్గా చెప్తుంది. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే అని చెప్పేసి. అందుకని కోరిక అనేటటువంటిది క్రోధానికి కారణం ఏంటంటే, ఆ కోరిక ఎవరి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దాని నుంచి ఆ కోరికను అక్కడి నుంచి కట్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటుంటాడో వాడికి ఆ క్రోధ భావన నుంచి విజయం. ఇది ఒక్కసారి కోపం తీవ్రంగా వస్తే ఈ శరీరంలో కొన్ని లక్షల కణాలు చచ్చిపోతాయి. ఇన్నిటిని చంపేంత అవకాశం అవసరం మనకి ఎవరిచ్చారు? అందుకని ఆ పనులు చేయకూడదు. అక్రోధైన జయేత్ క్రోధం, క్రోధాన్ని జయించాలంటే క్రోధరహిత భావన మన మనసు లోపల ఉండి తీరాలి. అసాధుం సాధునా జయేత్ అన్నాడు. మరి చెడ్డతనం అనేది మన లోపల ఉంది. చెడ్డవాడుగా గుర్తింపబడాలంటే చెడ్డతనం బయటికి వచ్చేస్తూ ఉంటుంది. చెడ్డతనం ఇతరులను ఇబ్బంది పెట్టడం, ప్రకృతిని ఇబ్బంది పెట్టడం, పశుపక్షాదులను ఇబ్బంది పెట్టడం, వాక్కు ద్వారా, మనస్సు ద్వారా, భావన ద్వారా, ఈ చూపు ద్వారా, ఇతర విషయాల ద్వారా, ఏ రూపంలోనైనా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేటట్టయితే, సాధు ప్రవృత్తి పోగొట్టుకునేటట్టయితే అసాధు ప్రవృత్తి బయటకు వస్తుంది. ఈ అసాధు ప్రవృత్తిని తెలుసుకొని జ్ఞానం ద్వారా మన సాధు ప్రవృత్తితో మార్చుకోవాలి. ఇది కాదు, ఇది సరియైనది కాదు, ఇది లోకంలో నిలబడగలిగింది కాదు, ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు అనేటువంటి భావనతో నిలబడగలగాలి. అందుకని అసాధుం సాధునా జయేత్ అన్నాడు. మరి ఇంకా నాకు పెద్ద పిసిని కొట్టుతనం ఉందండి, ఏది వదులుకోవడానికి ఇష్టపడను. జయేత్ కదర్యం దానేనా అన్నాడు. లోపల పడేసినటువంటి దాన్ని దేన్ని బయటికి తీయడానికి ఇష్టపడను. అన్నం తిన్నామండి, తిన్నదంతా లోపల ఉంటుందా? నీళ్లు తాగుతున్నాం, తాగినవన్నీ లోపల ఉంటున్నాయా? మరి ఏది లోపలికి గాలి పీల్చుకున్నాం, వెంటనే వదిలిపెట్టేస్తున్నాం కదా. బండి ముందరికి వెళ్ళాలంటే పొగ వెనక్కి వెళ్ళాలండి. మనం ముందుకు జరగాలంటే తప్పనిసరిగా కొంత వదిలిపెట్టేసేయాలి. వదిలేయాలి అని చెప్పేసి అనేటువంటి భావన ప్రకృతి ఇస్తుంది. అన్నిటినీ వదులుకుంటారు ఆయన, ఇదంతా కాదు అని. పండ్లన్నీ చక్కగా పండు పండించేసేసి జనం కోసం, లోకం కోసం ఇచ్చేస్తుంది చెట్టు.
జలం ప్రవహించి నేను నా నీళ్ళు నేనే తాగుతా అనలేదు ఎప్పుడు కూడా. వాయువు ప్రవహించేసి నా గాలి నేనే తీసుకుంటా అని చెప్పేసి అంటలేదు. లేదా ఈ ప్రాంతం వాడికి ఈయను ఈ ప్రాంతం వాడికి ఇస్తా అని చెప్పేసి ఎప్పుడు చెప్పదు. సూర్యుడు వెళ్తూ మన వాడడం పెట్టుకున్నాను తప్ప ఎప్పుడు ఎవరికైనా సమానంగానే ఇస్తూ ఉంటుంది. అందుకని ఇవ్వడం అలవాటు కావాలి. చేతికి ఆ గొప్పనైన కంకణం ఏమిటి అంటే దానం చేయటమే అని చెప్పేసి అని అంటారు. నా లోపల ఉండే ఈ తత్వం ఏం చేస్తుందంటే నాకు ఎక్స్క్రేటరీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకుండా చేసేసి అనేక రకాలైన పైల్స్ మొదలైన జబ్బులన్నీ వచ్చేటట్టుగా చేస్తుంది. లోపల ఏది వదలడానికి ఇష్టపడం. అందుకని దాన భావన, దా అంటే ఇచ్చున్నది అని అర్థం సంస్కృతం లోపల. దాన భావన ఏం చేస్తుంది? వదులుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. వదిలిపెట్టేయాలి. ఎంత వదిలితే అంత విస్తరిస్తూ ఉంటుంటారు, ఎంత పట్టుకుంటే అంత కింద పడిపోతాడు. మట్టి ముద్దలాగా కింద పడాలా, వదులుకొని ఆకాశంలాగా విస్తరించాలా అనేటటువంటిది మనకు మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని జయేత్ కదర్యం దానేనా అన్నాడు. నా లోపల ఉండేటట్టు పిసిని కొట్టుతనం దాచుకునేటువంటి తత్వాన్ని ఎక్కడైతే ఉంటుందో దానినన్నిటినీ కూడా వదులుకోవడం అలవాటు కావాలి. ఈ భావాలు వదులుకొని దానం చేయటం అనేది అలవాటు చేసుకున్నటువంటి వాడు యోగ్యుడిగా పుట్టుతూ ఉంటాడు. నేను సంపాదించిన దాంట్లో 5వ భాగాన్ని ఇమ్మీడియట్గా భగవంతునికి, ఈ శరీరానికి రెంట్ కోసం, ఈ గాలి నీరు వెలుతురుల కోసం, ట్యాక్సుల కోసం కట్టకపోయేటట్టయితే కట్టించుకునే వ్యవస్థ పేరే సమస్య. సమస్యల పాలన పడదామా, సంపాదించింది లేదా మన సేవ ద్వారా లోకానికి అందించేసిద్దామా? ఏ రూపంలోనైనా దానం చేయండి, మొత్తానికి మాత్రం దానం తప్పదు. వస్తు, వస్త్ర, ధాన్య, ధన ఏ రూపమైనా సరే. ఆ తర్వాత జయే సత్యేన నానృతం అన్నాడు. సత్యము చేత దానం అనేటటువంటి తెలుస్తూ ఉంటుంది. సత్యము చేత అసత్యమును అధిగమించే విధానం తెలుస్తూ ఉంటుంది. అసత్యాన్ని అధిగమించడం అనేటటువంటిది ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పేసి అంటే నిరంతరం సత్యవాక్కు ద్వారా తెలుస్తూ ఉంటుంది. మన భావనల్లో సత్యం వ్యక్తపరిచే మాట ఒకటే సత్యం కాదండి. మనకు మన వాక్, కాయ మూడు భావాలు ఉన్నాయి, త్రికరణాలు అంటారు. మనస్సుల్లో నిరంతరం సత్యం ఉన్నవాడికే వాక్కు నిరంతరం సత్యంగా వస్తూ ఉంటుంది. అనృతము ఇది సరి అయినది కాదు అనుకుంటున్నప్పుడు సత్యము చేత అనృతమును జయించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. నిరంతరము ఈ ప్రకృతి ఏ సత్యమైతే దాని మీదనే ఆధారపడి ఉంటుందో దాని మీద దృష్టి పెట్టడం, ఈ లోకం ఏ దాని మీదనైతే నిర్వహించబడుతుందో దాని మీద దృష్టి పెట్టడం, ఏ మూలశక్తి మీద ఉంటుందో ఆ మూలశక్తిని నిరంతరం గమనిస్తూ ఈ లోక వ్యవహారం లోపల సాధ్యమైనంత వరకు సత్యమును పలుకుతూ ఉండటం అనేటటువంటిది అలవాటు చేసుకునేటట్టయితే ఈ అబద్ధపు వ్యవహారం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ శరీరం అనేది కూడా చిట్ట చివరికి అశాశ్వతం అని తేలి మూలమైన సత్యం దగ్గర మనం వెళ్ళిపోతుంటామని చెప్పేసి మన ధర్మాన్ని తెలుసుకునేటువంటి విధానం, మనం ప్రవర్తించే విధానం మీద మన ధర్మశాస్త్రం చాలా రకాలైనటువంటి భావాలు చెప్పింది. అందుకే మనము పరిపూర్ణమైనటువంటి శాంతంతో కోపం తగ్గించుకోవాలి. అదేవిధంగా మంచితనంతో, చాలా చక్కని మంచితనంతో క్రోధాన్ని, కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. దానగుణంతో మనలో ఉండేటటువంటి లోభత్వాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. అసత్యము అనేటటువంటిది దాన్ని సత్యము చేత తగ్గించుకుంటూ ఉండాలి. ఎల్లప్పటికీ సత్యవాక్కుతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః.